మెత్తగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి పాత్రను పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో దాదాపుగా ఒక 50 గ్రాముల నువ్వుల నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత ఇందులో ఉస్తి ఒరుగుల్ని వేసుకోవాలి. వీటిని తమిళంలో సుండకా వెత్తలు అని కూడా అంటారు. ఈ పులుసు చాలా ఫేమస్ అండి తమిళనాడులో. ప్రతి పెళ్ళిళ్ళలోనూ ప్రతి హోటల్లో కూడా దీన్ని సర్వ్ చేస్తుంటారు. ఇవి మాకు ఇక్కడ ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి. ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయి. ప్రతి డిపార్ట్మెంట్ స్టోర్లో కూడా దొరుకుతుంటాయి ఇవి. వీటిని దూరంగా వేయించుకోవాలి, మాడకూడదు. మాడకుండా దూరంగా వేయించుకోవాలి. చూసారు కదా, సన్నటి సెగలోనే వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇవి మాడిపోతాయి. ఇవి కానీ మాడాయంటే చేదు వస్తుంది. ఇలా వేయించుకొని వీటిని ఒక తనీగా తీసి పెట్టేద్దాం. ఇలా సపరేట్గా తీసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, అర స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర వేసి తిరే మాత్రం వేపుకోవాలి. అందులో ఒక 2 ఎండుమిరపకాయలు తుంపి వేసుకోవాలి. పోపు వేగుతున్నప్పుడు పొయ్యిని స్విమ్లో పెట్టుకొని ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసుకున్నటువంటి చిన్న ఉల్లిపాయలు, వీటిని వేసి దోరగా వేపుకోవాలి. సాంబార్ ఉల్లిపాయలను కూడా అంటారు వీటిని. సపోజ్ మీకు కానీ దొరక్కపోతే మామూలు ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు వేగే లోపల ఈ సైజు టమాటోలు రెండింటిని తీసుకొని వీటిని చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టి దీంట్లోంచి జ్యూస్ను కూడా తీసి పెట్టుకోవాలి. ఈ మాదిరి టమాటో ప్యూరీని రెడీ చేసి పెట్టుకోవాలి. 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరప్పొడి, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలి.
దీన్ని 1 నిమిషం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా బెల్లం, నచ్చితే వేసుకోవచ్చు కానీ ఇది వేస్తేనే రుచి బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మరొక 2 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం వేయించుకున్నటువంటి ఈ ఉస్తికాయ ఒరుగుల్ని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి ఒక 10 నిమిషాల సేపు సన్నని సగం మీద ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చుట్టూతో ఆయిల్ ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్కి మార్చుకుందాం.